హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ విషింగ్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీకు మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా 2 పార్ట్స్ కింద షేర్ చేస్తున్నానండి. పార్ట్ 1లో ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గా ట్రేసియల్స్కి మూవ్ అయ్యారు. సో వాళ్ళ హోమ్ టూర్ మీకు పార్ట్ 1లో షేర్ చేస్తున్నాను. అలాగే పార్ట్ 2లో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీకు ఎలా ఎంజాయ్ చేశామన్నది పార్ట్ 2లో షేర్ చేస్తాను. సో మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గానే ట్రేసీ హిల్స్లో ఇల్లు కొనుక్కున్నారండి. సో వాళ్ళు కొనుక్కున్నది 4-బెడ్ 3-బాత్ హోమ్ అన్నమాట వీళ్ళది. సో ఇప్పుడు మీకు ఆ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చివరిదాకా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే, నా వీడియోస్ని చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ చూసారు కదా, ఇది కిందన ఒక బాత్, దాని పక్కనే బెడ్రూమ్ అనమాట. సో కిందన 1 బెడ్ పైన 3 బెడ్ వచ్చింది వీళ్ళకి. అండ్ ఈ డెకరేషన్స్ అవి కూడా వాళ్ళు రీసెంట్గా హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి చేసుకున్నవి. యాక్చువల్లీ అప్పుడు హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదండి. సో అందుకని ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో ఈ స్పేస్ అంతా కూడా మన స్టోరేజ్ స్పేస్లో యూస్ చేసుకోవచ్చు అండి. లైక్ మన బాక్సెస్ పెట్టుకోవచ్చు, లేదా కిడ్స్ టాయ్స్ పెట్టుకోవచ్చు. సో స్టెప్స్ పక్కన స్పేస్ అంతా కూడా వీళ్ళు ఇలా స్టోరేజ్ కింద కన్వర్ట్ చేశారు. సో ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ వింటర్ సీజన్లో ఏంటంటే చల్లగా ఉంటుంది కాబట్టి కిడ్స్ కూడా అక్కడే కూర్చుని ఆడుకోవచ్చు. సో మనకి టాయ్స్ అనేవి ఎక్కడ బయటికి రాకుండా కొంచెం ఆర్గనైజర్గా అక్కడే ఉంటాయి. అండ్ ఇదేమో లివింగ్ రూమ్ అండి. సో కిడ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫుల్. వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి, వాళ్ళే కాదు మేము కూడా. అండ్ దీనికి మొక్కలంటే చాలా ఇష్టము, బాగా పెంచుతుంది. సో వాళ్ళు మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిందండి. స్టిల్ దే ఆర్ సెటిలింగ్ అప్. యాక్చువల్లీ అన్నీ సర్దుకుంటున్నారు. అండ్ దేవుడి స్పేస్ కూడా ఇక్కడ వచ్చింది. సో తను ఇక్కడ మందిరం లాంటిది చేయించాలని ప్లాన్. సో మమ్మల్ని అందరినీ కూడా న్యూ ఇయర్కి ఇన్వైట్ చేసిందండి మేము. సో న్యూ ఇయర్ అక్కడ బాగా ఎంజాయ్ చేశాము. మేము అక్కడ నైట్ ఉండి నెక్స్ట్ డే ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. సో ఇదంతా కిచెన్ అన్నమాట. అండ్ ఈ బ్లైండ్స్ ఇవన్నీ కూడా తను కస్టమైజ్ చేసి చేయించుకుందండి, ఆ బర్డ్స్ అవి కూడా. అండ్ ఇదేమో బ్యాక్ డోర్, లైక్ గరాజ్ నుంచి ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట లోపలికి రావడానికి. సో వీళ్ళది 2 కార్ పార్కింగ్ 2 కార్స్ పెట్టుకోవచ్చండి గరాజ్లో. అండ్ ఇది ప్యాంట్రీ రూమ్ అండి. సో ఇందులో ఏంటంటే మన గ్రోసరీస్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఫుల్ స్టోర్ చేసుకోవచ్చు. లైక్ అంటే ఒక 2 మంత్స్కి అలా తెచ్చుకున్నా కూడా మనకి ఫుల్ స్పేస్ ఉంటుంది స్టోర్ చేసుకోవడానికి. అండ్ మీన్వైల్ ఫుల్ కిచెన్లో ఫుల్ బిజీగా ఉన్నారండి, ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, మేము జస్ట్ అప్పుడే వచ్చాము. ఫుల్ స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేస్తుంది. వంకాయ బజ్జీలు వేస్తుందండి, చాలా బాగా వేస్తుంది తిను. ఆల్రెడీ నా ఛానల్లో వంకాయ బజ్జీ రెసిపీ కూడా పెట్టాను, యాక్చువల్లీ తిని చేసిందే మా ఫ్రెండ్. అండ్ పిల్లలకేమో కింద ఓవెన్లో చీజ్ బ్రెడ్ అది బేక్ చేసినా, ఫుల్ స్నాక్ టైం అనమాట. హడావిడిగా ఉన్నారు ఆ టైంలో, నేను హోమ్ టూర్ చేశాను. అండ్ ఇవి ఏమో బూరిల్లోకి పూర్ణాలు, యాక్చువల్లీ బూరెలు కూడా వేసుకున్నాము. నెక్స్ట్ డే ఆ ఈవినింగ్కి డిన్నర్కి తిన్నాము, అలాగే నెక్స్ట్ డే కూడా తిన్నాము. అండ్ ఇదంతా కూడా ఐలాండ్ చూస్తున్నారు కదా. అండ్ వీళ్ళ బ్యాక్ యార్డ్ కూడా చాలా పెద్దది వచ్చిందండి. అసలు మొక్కలు అవి కూడా బాగా వేసుకోవచ్చు సమ్మర్లో. అండ్ ఇంకా వాళ్ళు అది కూడా ఫుల్ కిందన టైల్స్ అవి వేయించి ఫుల్ చేయించాలని ప్లాన్ ఉంది వాళ్ళకి. సో ఇదంతా కిందన కదా, ఇప్పుడు పైకి వెళ్దాం. లెట్స్ గో. సో
సో ఇది మీరు చూస్తున్నది ఇప్పుడు లాఫ్ట్ ఏరియా అండి. ఇక్కడ నార్మల్గా ఏంటంటే సీటింగ్ అది వేసుకొని మనం టీవీ అది అరేంజ్ చేసుకోవచ్చు, లేదా ప్రొజెక్టర్స్ అవి పెట్టుకోవచ్చు. దీని ఇక్కడ ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ బ్యానర్ అది కూడా అరేంజ్ చేసింది. మేము పిక్చర్స్ దిగడానికి అలాగే కేక్ కటింగ్ చేయడానికి అది కూడా తను అక్కడ అరేంజ్ చేసింది. అండ్ విండోస్లోంచి అది కూడా వ్యూ చాలా బాగుందండి, లైక్ ప్లెజెంట్గా అనిపించింది. అండ్ లాఫ్ట్ నుంచి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్కి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్. అలాగే లోపలికి వాక్ ఇన్ క్లోజెట్ ఉంది. అండ్ ఇదేమో వాక్ ఇన్ క్లోజెట్ అండి, ఇందులో బట్టలు అవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఈవెన్ సూట్ కేసెస్ అవి కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్కి లాండ్రీ ఉంది, విత్ వాషర్ అండ్ డ్రయర్ రెండు కూడా అందులోనే. అండ్ దాని ఆపోజిట్ ఏమో వీళ్ళు కిడ్స్ బెడ్రూమ్ కింద పెట్టుకున్నారండి, వాళ్ళ అబ్బాయి రూమ్ ఇది. అండ్ లాండ్రీ పక్కనే ఇంకొక వాష్ ఏరియా వచ్చింది. ఇందులో ఏంటంటే టూ సింక్స్ వచ్చాయి మనకి, మాస్టర్ బెడ్రూమ్లో ఎలా వచ్చాయో అలాగే ఇక్కడ టూ సింక్స్, అలాగే మళ్ళీ సెపరేట్గా వాష్ ఏరియా వచ్చింది ఇంక్లూడింగ్ టబ్. అండ్ ఫైనల్గా ఇదొక బెడ్రూమ్ అండి. సో పైన మొత్తం మాస్టర్ బెడ్రూమ్, అలాగే కిడ్ బెడ్రూమ్, అండ్ ఇదొకటి, త్రీ బెడ్రూమ్స్ వచ్చాయి కిందన ఒకటి. సో అదండి మొత్తం ఇల్లంతా కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ వన్స్ అగైన్ విషింగ్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్.